మై హోమ్ రెసిపీస్కి స్వాగతం. కందా బచ్చల కూర చేయడానికి 1/4 కేజీ కంద తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా దరుక్కుని పెట్టుకోవాలి. బచ్చల కూర 2 కట్టలు కావాలి. గిన్నెలో కంద ముక్కలు వేసుకుని తగినన్ని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలి. ముక్కలు బాగా ఉడికాక వడగొట్టుకుని పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 4 చెంచాలు నూనె వేసుకుని కాగాక 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు మినప్పప్పు, 2 చెంచాలు శనగపప్పు, 2 ఎండుమిర్చి వేసి వేగాక 2 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, 1/2 చెంచాడు ఇంగు వేసుకుని కలుపుకొని 4 చెంచాలు చింతపండు గుజ్జు వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ఉడికాక 1/2 చెంచాడు పసుపు, 1 చెంచాడు కారం, తగినంత ఉప్పు, కొంచెం బెల్లం వేసుకొని బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడికాక బచ్చల కూర వేసుకొని బాగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కంద ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక చెంచాడు ఆవాలు నీళ్లు పోసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూరలో వేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన కూరని గిన్నెలోకి తీసుకోవాలి. ఈ విధంగా ఎంతో రుచికరమైన కందా బచ్చల కూర తయారైంది.